అప్పుడే చెప్పాగా, ఏమైంది? పెద్ద పుడింగిలో మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి, కేసు వాపస్ తీసుకోనని కంప్లైంటు. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోను, ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు వదలద్దన్నావు కదా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? డై, మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను, చెప్పండి అడికే. ఓకే సార్, చెప్పలేదు, టైం వేస్ట్ చేయడం వస్తాం. దానికన్ని గురువు పోలికలేనంట, వాడికి పుట్టిందే ఏంటి? బర్లోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బర్లోకి దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బాగానే మేనేజ్ చేస్తున్నా. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైనున్న రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. చాలాసేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలు గెత్త నుంచి కాపాడు ఒంగోలు గెత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను, ఈరోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేఫ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా, బయటకు వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ, అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు? నువ్వు మందేటో ఆ రోజు హాస్పిటల్లో చూశానుగా, మందేస్తా. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంటపడుతున్నాడు, చూసావా? ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ, వెళ్ళొచ్చుగా. అమ్మా, హలో. ఉంది, బాగున్నాను సార్. నో ప్రాబ్లం, ఒక టూ డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరే, ఓకే సార్, గుడ్. ఏమో డాక్టర్, ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడే సెలైన్ పెట్టాను.
పాపం చేసుకోండి. వెళ్ళి డ్రిప్ తీసేయండి. చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సిరస్ ఫర్ మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. కానీ 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురువు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండవు. లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంకో ముగ్గురు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఇప్పుడే సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను వాళ్ళ ఇంటికి పోతున్నాను అంది. అంతలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికి సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగే వదిలేద్దామా సార్? ముగ్గురు పిల్లలు చనిపోయారు, చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లలు ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్దాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. ఇంతకు మించి మేమేం చేయలేం. వేరే హెల్ప్ చేసి చెప్దామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే సార్? నన్ను కంట్రోల్ చేయకండి. వాళ్ళంతా తీసి వదిలిపెట్టను. ఏమన్ గాడ్ని ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీ అని అతను చేసిన నేరాలని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవికి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో ఇద్దరు మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయలేదు. చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు, ఈడ ఒక మొక్క నాటాలా. ఎప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇవ్వాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే, ఓడి పేరేంది? సత్య. ఊరిని నేను చూడాలా. హలో. హలో హీరో. ఏంటి ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా, అవసరం అది? హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు,
ఏదో చెప్పాలన్నోగా. అదా అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇదొకటి ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. ఎదురు రావాలంటే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. పంపిస్తుంటా కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా వినపడతా ఉండదే, అందుకే నేను వచ్చిన. అయ్యో తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుంటావే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా. ఒకే ఒక్క పేరు, అది గురురా. పెద్దోళ్ళు చాలా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారా? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడో ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళు అవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడుతుందిలే. దేవుడిచ్చిన మహావరం, జనుమ 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 పయణం కదా మనందరం. చూడండి
చెప్పానమ్మా, వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా. వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అరుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు, ఏ కుర్చీలోనైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కలి నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కలి చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరాని మామా. దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమైనా మర్చిపోయినావా? ఈడే ఎండు పారిపోయి దాక్కున్నాడు, ఈడనకు నువ్వు దాక్కున్నా. ఈ బాగా సిద్ధగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంకా నిన్నేం కాపాడతాడు. పోయిదాన్ని తీసురా.